విశాఖపట్నం జిల్లా కిలోగూడ గ్రామంలో పాత ఇత్తనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన రైతులు ప్రజలు పాల్గొని ఆటపాటలతో గిరిజన సాంస్కృతిక నృత్యాలతో పాత విత్తనాల పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని, ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఈ దేశీయ విత్తనం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, దేశీయ విత్తనాల్లో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాగే హైబ్రిడ్ విత్తనాల్లో హీలియం ఎక్కువగా ఉన్నప్పటికీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుందని శ్రీకాకుళం ప్రాజెక్ట్ మేనేజర్ కి రత్నకుమారి తెలిపారు. రైతుల దగ్గర నుండి సుమారు 256 ప్యూర్ ఆర్గానిక్ విత్తనాలు సేకరించి చిన్న చిన్న స్టాల్స్ గా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పాత విత్తనాల ద్వారా జీరో ఇన్వెస్ట్మెంట్ తో సాగు చేసి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సంజీవని రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ దేవుళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి విజయ్ కుమార్ పాల్గొన్నారు. నాలుగు దిక్కుల నుంచి మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఐదు జిల్లాల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి రైతులందరూ వాళ్ళ యొక్క విత్తనాలను తీసుకొచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మేము అరకులో చేసినప్పుడు 281 రకాలని విత్తనాలను డిస్ప్లే చేశారు. వాటిని మేము 3 రకాలుగా, అంటే ఒక ఎన్పిసిఆర్ హైదరాబాద్ వాళ్ళు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చింతపల్లిలోని ఒక స్టేషన్లను, అదేవిధంగా రైతుల పొలాల్లో కూడా పార్టిసిపేటరీ వెరైటీ ట్రయల్స్ కింద కండక్ట్ చేసి వీటిని మళ్ళీ సెక్యూర్ వెరైటీస్ కింద పెట్టుకొని ఏ విత్తనం బాగా పనిచేస్తూ ఉంది, సో వాటిలో కావాల్సినటువంటి రకాలు వాటి రైతులే ఎంచుకొని, అంటే ఒక ఈల్డ్ అనే విషయమే కాకుండా వాటిలో ఒక రుచి సంబంధించి